మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు అన్ని కూడా సాధారణంగా మారుతున్న ఈ పరిస్థితిలో ఒక్కొక్క పార్టీ మేనిఫెస్టోని ప్రకటిస్తున్న నేపథ్యం లోకల్ గా మేనిఫెస్టోని కూడా ఈరోజు రాజమండ్రి సిటీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా ప్రచార బరిలో నిలిచిన అదిరెడ్డి వాసు గారు ఉన్నారు. సార్, ఏంటి మేనిఫెస్టోకి ఎలా ఆలోచన చేస్తూ మీరు రూపొందించారు? సూపర్ సిక్స్ వెనకాల ఎలాంటి అంచనాలు వేసుకుంటూ ముందుకెళ్ళి? సూపర్ సిక్స్ అనేది రాష్ట్ర మేనిఫెస్టో. మన నియోజకవర్గ పరంగా ఒక కీలకమైన 5 అంశాలు తీసుకున్నాం. యువతొక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, క్రైమ్ రేట్ ఏదైతే పెరిగిపోయిందో దాని మీద ఒకటి, అలాగే టూరిజం హబ్గా ఉండవలసిన ఈ నగరం నిర్లక్ష్యానికి గురై ఉంది, ఆ టూరిజం హబ్ కింద ఏం చేసుకోవచ్చు అన్న దాని మీద ఒకటి, అలాగే ఆరోగ్యకరంగా ఉండవలసిన నగరం ఈ రోజున చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అన్నట్లు. యువత ఎక్కువ, అత్యధిక శాతం యువత కలిగిన ఈ నగరం, క్రీడాకారులు కలిగిన నగరం నిర్లక్ష్యానికి లోనవ్వడం వలన ఆ క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కీలకమైన 5 అంశాలతోటి లోకల్ మేనిఫెస్టో ఇవ్వడం, అది ప్రతి అంశం కూడా అక్కడ ఉన్న ఆ అంశానికి సంబంధించిన వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. దగ్గరలోనే ఒక 2 డేస్ వ్యవధిలో ప్రతి అంశం పైన డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా ఆ అంశం ఏదైతే మేము తీసుకున్నామో మేనిఫెస్టో దానికి సంబంధించిన వర్గం. ఇప్పుడు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అన్నప్పుడు డాక్టర్స్తో డిక్లరేషన్ చేయిస్తాం. క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించడం కానీ ప్రోత్సాహం కల్పించే అంశాన్ని, ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు, ఎప్పటి నుంచో క్రికెట్ ఆడిన వాళ్ళు కానీ ఫుట్బాల్ ఆడిన వాళ్ళు కానీ ఉన్నారు, వాళ్ళని తీసుకొని వాళ్ళ చేతుల మీద డిక్లరేషన్. టూరిజం వచ్చినప్పుడు దానికి సంబంధించిన టూరిజం వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళు కానీ, ఒక ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, ఒక FMB వ్యాపారం కానీ, హోటల్స్ కానీ, వాళ్ళతో ఒక డిక్లరేషన్ చేసి మనం ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే మహిళలకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ మీకు వస్తుంది? మీరు ప్రచార పర్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్న ఈ పరిస్థితిలో ఎలా ఉంది మీకు రెస్పాన్స్? May 13th వెయిట్ చేస్తున్నానని చెప్తున్నారు నొక్కడానికి, మాకు సైకిల్ బటన్ నొక్కడానికి అని మెడబెట్టి బయటకు గంటడానికి. ఈ ఎండలను ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు నడుస్తున్నారంటే మీ వెనకాల మీ కార్యకర్తలు ఉంటారు, అందరూ ఉంటారు. ఎండలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళకి చెప్తున్నారు? ఆ టైమింగ్స్ ఏమైనా మీరు పాటించిపోతున్నారు? వాళ్ళు నన్ను జాగ్రత్తగా తిప్పుతున్నారు, నేను జాగ్రత్తలు ఏం పట్టించుకుంటా. వాళ్ళు నన్ను జాగ్రత్తగా తిప్పుతున్నారు, వాళ్ళు జోష్ చూస్తుంటే నేను ఇంకా తిరుగుతున్నాను. రాను ఇంకా టెంపరేచర్స్ పెరిగిన నేపథ్యంలో ఏమైనా ప్రణాళికతో? ఏమీ లేదన్న, జాగ్రత్త ఇంటింటికి వెళ్ళాలి, అది ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద జాగ్రత్తగా ఆరోగ్యాలు చూసుకొని చేస్తాం. పూర్తి స్థాయిలో మేము సన్నద్ధం వెళ్తున్నా, అందరూ కూడా May 31st వెయిట్ చేస్తూ ఉన్నారు బటన్ నక్కడానికి అంటూ మాకు రెస్పాన్స్ అయితే వస్తుంది. అయితే లోకల్ మేనిఫెస్టోకి, ఎందుకంటే లోకల్గా ఏం కావాలి అవన్నీ కూడా ఆలోచించి ఈరోజు మేము లోకల్ మేనిఫెస్టోని రిలీజ్ చేసాం. ఇక ఎండలకు సంబంధించి కార్యకర్తలే నాకు జాగ్రత్త తీసుకుంటున్నారు, అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మేము ముందుకు వెళ్తాం అంటూ కూడా ఆదిరెడ్డి వాసు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.